డిగ్రీ థర్డ్ సెమిస్టర్ 2001 నుంచి కూడా మారడం జరిగిందండి సిలబస్ అనేది. ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే డిగ్రీ థర్డ్ సెమిస్టర్ చదువుతున్నారో ఇంగ్లీష్ బీఏ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీబీఏ కావచ్చు, ఏ కోర్స్ అయినప్పటికీ కూడా ఇంగ్లీష్ కనుక మీరు చదువుతున్నట్లయితే వాళ్ళందరికీ కూడా అన్ని యూనివర్సిటీలకు కూడా సేమ్ సిలబస్ అనేది ఉంది. ఇప్పుడు మనం 5.1 అంటే ఐదో యూనిట్లో ఫస్ట్ లెసన్ యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యు లవ్ బై స్టీవ్ జాబ్స్ అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ ఏంటంటే మనకు ప్రశ్న ఎలా అడగవచ్చు అంటే నోట్, ఒక నోట్ రాయండి అంటే మనం ఉన్న సమరి మొత్తంలో మనకి ఇష్టమైన పాయింట్లు అనేవి రాయవచ్చు. అట్లా కాకుండా కొన్నిసార్లు స్పెసిఫిక్గా అడుగుతూ ఉంటారు. ఈ యొక్క స్టీవ్ జాబ్స్ యాక్చువల్గా ఏంటంటే చూద్దాం. స్టీవ్ జాబ్స్ యాపిల్, స్టీవ్ జాబ్స్ కో ఫౌండెడ్ యాపిల్ ఇన్ 1976. 1976లో ఆయన యాపిల్ అనే సంస్థని నిర్మించారు, అంటే వేరే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వాళ్ళతో కలిసి నిర్మించారు. ఈ ఫౌండెడ్ నెక్స్ట్ ఇన్కార్పొరేషన్ అండ్ బాట్ పిక్సార్, తర్వాత నెక్స్ట్ అనేదాన్ని, తర్వాత పిక్సార్ అనేదాన్ని కొనడం జరిగింది. నెక్స్ట్ అనేదాన్ని ఈయనే స్థాపించడం జరిగింది. ఎప్పుడంటే యాపిల్ సంస్థ నుంచి ఈయన్ని వెలగొడతారు, ఆ తర్వాత నెక్స్ట్ అనేదాన్ని ఈయన స్థాపించడం జరుగుతుంది. హీ వాజ్ ఎ కాలేజ్ డ్రాప్అవుట్, కాలేజీ మధ్యలోనే మానేశాడు ఈయన. స్టిల్ హీ అచీవ్డ్ గ్రేట్ ఫీట్స్ ఫౌండింగ్ యాపిల్ నెక్స్ట్ ఎట్సెట్రా. సరే, కాలేజ్ మధ్యలోనే మానేసిన వ్యక్తి కానీ ఏం జరిగింది, నెక్స్ట్ అనే సంస్థని స్థాపించాడు, పిక్సార్ని కొన్నాడు, యాపిల్ని నిర్మించాడు. ఇప్పుడు మీ చేతిలో మీరు యాపిల్ ఐఫోన్లు చూస్తుంటారు, మ్యాక్బుక్స్, యాపిల్ ల్యాప్టాప్స్ చూస్తూ ఉంటారు, యాపిల్ ఐపాడ్స్ చూస్తూ ఉంటారు. ఇట్లాంటి అన్నిటికి కారణం స్టీవ్ జాబ్స్ అనమాట. హీ షేర్డ్ హీస్ లైఫ్ లెసన్స్ విత్ ద స్టాన్ఫోర్డ్స్ గ్రాడ్యుయేటింగ్ క్లాస్ ఆఫ్ 2005. ఈయన యాక్చువల్గా బయట ఎక్కడా కనపడటండి, బయట ఎక్కడ కూడా ఇవ్వరు, కానీ 2005లో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి ఆయన వెళ్ళినప్పుడు అక్కడ గ్రాడ్యుయేట్స్ అంటే డిగ్రీ చదువుతున్న పిల్లలకి ఆయన ఏం చేశాడంటే తన జీవితాన్ని మూడే మూడు ముక్కల్లో చెప్పమంటే మూడు కథల రూపంలో చెప్పాడనమాట ఆయన. అలానే మీకు ఇప్పుడు మూడే మూడు ముక్కల్లో సింపుల్గా మీరు ఎట్లా ఈ ప్లేలిస్టుల ద్వారా ఎలా సింపుల్గా 2 లేదా 3 గంటల్లో ఎలా మీ మొత్తం సిలబస్ని ఎలా కవర్ చేయొచ్చో చెప్తున్నాను. ఇది నోట్స్ అండి, కేవలం నోట్స్కి సంబంధించిన ప్లేలిస్టు. ఇది మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. అక్కడ నుంచి కేవలం నోట్స్ వరకే 6 పాఠాలు ఉన్నాయి కదా, 6 పాఠాల నోట్స్ ఈ ప్లేలిస్ట్లో దొరుకుతుంది, మీకు డిస్క్రిప్షన్లో అవైలబిలిటీగా ఉంటుంది. అట్లా ఆ తర్వాత టాపిక్స్ మనకి 19 ఉన్నాయి, మొత్తం 19 ఉన్నాయి. ఈ టాపిక్స్ అన్నీ కూడా కేవలం 2 లేదా 3 గంటల్లోనే పూర్తి టాపిక్స్, ఇందులోనే మళ్ళీ సమ్మరీస్ ఉంటాయి, నోట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీకు ఓటుకు అర్థం కాకపోయినా ఇంకోటి అంతేకాదు, మోడల్ పేపర్స్ కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒకవేళ మీకు ఈ యాక్సెస్ చేయలేకపోతే దయచేసి కామెంట్ సెక్షన్లో కనుక అడిగినట్లయితే నేను మీకు దాన్ని రిప్లైగా ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ని. కాబట్టి లింక్ పంపగలరంటే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. అట్లానే మీకు పీడిఎఫ్ ఇవ్వమంటున్నారు, సమ్మరీస్ ది పీడిఎఫ్ ఇవ్వచ్చు కదా, రూపొందించడం జరిగింది. అండ్ మీకు అవసరమైతే తీసుకోవచ్చు, లేదా సింపుల్గా మీ మొబైల్ స్క్రీన్ షాట్ తీసేసుకొని నోట్స్ రాసుకోవచ్చు. స్టీవ్ జాబ్స్ ఈ యూనివర్సిటీ వాళ్ళకి, ఏదైతే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన మూడు ముక్కల్లో చెప్పమంటారుగా, మూడు కథల రూపంలో చెప్పాడంటే, ఒకటి కనెక్ట్ ద డాట్స్ అంటే చుక్కల బొమ్మలు ఉంటాయి చూసారా మనకి ఈనాడు పేపర్లో, మనకి ఆదివారం ఆదివారం ఒక బుక్ వస్తుంది, అందులో బొమ్మలు కలిపితే, చుక్కలను కలిపితే ఒక బొమ్మ వస్తుంది అనమాట, 1 నుంచి 100 దాకా అట్లా ఉంటాయి, కలుపుకుంటా వెళ్తే చివరికి ఒక బొమ్మ వస్తుంది. చివరి దాకా తెలియదు మనకి, అంటే దరిదాపులుగా మధ్యలోకో ఎక్కడికో వెళ్ళిన తర్వాతే మనకు అర్థమైంది. ఆ తర్వాత లవ్ అండ్ లాస్, ప్రేమ మరియు కోల్పోవడం, ఆ తర్వాత డెత్ అంటే చావు. ఈ వీటన్నిటిని కూడా మూడు ముక్కల్లో చెప్పమంటే మూడు కథల్లో చెప్పాడనమాట. జాబ్స్ ఎక్స్ప్లెయిన్ ద వరస్ట్ ఫేజెస్ ఇన్ హీజ్ లైఫ్ డ్రాపింగ్ అవుట్ ఆఫ్ కాలేజ్. అతని జీవితంలో వరస్ట్ ఫేజెస్ ఉన్నాయి కొన్ని, అది ఒకటి కాలేజ్ మానేయడం, రెండోది బీయింగ్ ఊస్టెడ్ ఫ్రమ్ యాపిల్, యాపిల్ నుంచి తరిమేశారు ఇన్ని. అదేంది, 20 ఏళ్ల టైంలో కష్టపడి ఒక గ్యారేజ్లో స్టార్ట్ చేసిన యాపిల్ అనే సంస్థ నుండే 30 ఏళ్ల టైంకి ఇన్ని తరిమేశాడు. ఎందుకు తరిమారో చూద్దాం. డెవలపింగ్ క్యాన్సర్, ఆ తర్వాత ఇతనికి క్యాన్సర్ అనేది రావడం జరిగింది. ఆ విషయాలు కూడా చర్చిద్దాం ఫర్దర్గా. ఇప్పుడు క్వశ్చన్ ఎలా ఇస్తారు, కనెక్ట్ ద డాట్స్ గురించి చెప్పండి అంటారు, లేకపోతే జరిగిన వర్స్ట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్, లేకపోతే ఎందుకు మానేశాడు కాలేజ్ నుంచి, ఇవన్నీ సమాధానాలు ఇందులో ఉంటాయి. కనెక్ట్ ద డాట్స్ గురించి చెప్పమంటే ఇది రాయాల్సి ఉంటుంది. ఇంట్రడక్షన్ చెప్పేసుకున్నాం, ఆ తర్వాత మూడు ముక్కల్లో చెప్తానని మూడు కథలు, కనెక్ట్ ద డాట్స్, లవ్ అండ్ లాస్ అండ్ డెత్ అనేది చెప్పాడు, అవన్నీ చూద్దాం. జాబ్స్ అటెండెడ్ రీడ్ కాలేజ్, ఈయన రీడ్ కాలేజ్కి వెళ్ళడం జరిగింది, మళ్ళాగే కాలేజ్కి వెళ్ళే వ్యక్తే. ఈ డ్రాప్డ్ అవుట్ ఆఫ్టర్ 6 మంత్స్, 6 నెలల తర్వాత కాలేజ్ మానేశాడు. హీ వాజ్ హంగ్రీ అండ్ నో ప్లేస్ టు స్లీప్,
ఆకలిగా ఉండేది, కాలేజ్ మానేశాడు, కాలేజ్ క్యాంటీన్ లేదు, బయటికి వెళ్ళాడు, తినడానికి ఏమీ లేదు. కొన్నిసార్లు గుళ్ళు అక్కడ దేవాలయాలు ఉండేవి అమెరికాలో కూడా, అక్కడికి వెళ్ళి ప్రసాదం మాత్రమే తీసుకున్నాడు. అట్లానే కోక్ బాటిల్స్ ఉండేవి పడిపోయిన, వాటిని అమ్మి కొన్ని డబ్బులు వస్తే వాటితో తినడం, ఈ విధంగా జరిగింది. నిద్రపోవడానికి ప్లేస్ కూడా లేకపోయింది. బట్ హీ సెలెక్టెడ్ కలిగ్రఫిక్ క్లాసెస్ విచ్ హీ లైక్. కానీ అక్కడ కాలేజీలో ఇతను కలిగ్రఫీ క్లాసెస్కి అటెండ్ అయ్యాడు. వెన్ హీ డెవలప్ మ్యాక్ కంప్యూటర్స్ హీ యూజ్ దోస్ టైప్ ఫేసెస్. ఎప్పుడైతే ఇతను కాలేజీకి ఏదైతే కలిగ్రఫీ క్లాసెస్ అంటే అందమైన రాత అండి, కలిగ్రఫీ అంటే అందమైన రాత. కొన్ని మనం చూస్తుంటే అందంగా చాలా ఫాంట్ బాగుంటుంది, ఆ లిపి భలే బాగుంటుంది, అలాంటివి నేర్చుకున్నాడు. ఎందుకు నేర్చుకున్నాడు అంటే గోడల మీద ఉండేవి అనమాట అలా రాసి. నేను కూడా ఇలా నేర్చుకోవాలని చెప్పేసి నేర్చుకున్నాడు. ఎప్పుడైతే 20 ఏళ్ల టైంలో మ్యాక్ కంప్యూటర్ చెప్పుకున్నాం కదా, యాపిల్ అనే సంస్థని గరేజ్ అంటే కార్లు పెట్టుకుంటారు, చెత్త చెదారాలు ఇవన్నీ పడేస్తుంటారు గరాజ్లో, అక్కడ స్టార్ట్ చేశాడండి కంప్యూటర్లు తయారు చేయడం. కంప్యూటర్ అనేది అక్కడ స్టార్ట్ అయింది అనమాట. అప్పుడు ఈ ఫాంట్లు మనం ఏదైతే ఇప్పుడు ఇది ఒక ఫాంట్ అండి, ఇది ఒక ఫాంట్, ఇంకా ఫాంట్లు మార్చుకోవచ్చు, రకరకాలుగా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇంకో ఫాంట్లోకి అవసరమైతే మనం మార్చుకోవచ్చు, చూడండి ఇంకో ఫాంట్లోకి మనం మార్చుకోవచ్చు, ఈ విధంగా ఫాంట్ మారుతూ ఉంటుంది. ఈ విధంగా మనకి ఫాంట్లు అనమాట. ఇది ఒక ఫాంట్, ఇప్పుడు నేను మీకు చూపించింది ఇంకో రకపు ఫాంట్ అనమాట. అట్లా ఫస్ట్ టైం మ్యాక్లో పెట్టారు, ఆ తర్వాత విండోస్ కూడా దాన్ని కాపీ చేసింది అనమాట. కాబట్టి యూ కెన్ ఓన్లీ కనెక్ట్ దెమ్ లుకింగ్ బ్యాక్వర్డ్. మీరేం నేర్చుకున్నారు ఇవన్నీ కూడా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాటిని చుక్కల బొమ్మలు ఉంటాయే అలా కలుపుకుంటా వెళ్తుంటే చివరిలో ఏర్పడి చూసారు అందమైన బొమ్మ అలా ఉంటుంది. కాబట్టి యూ హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ సంథింగ్. కాబట్టి మనం ఎట్లా అంటే తప్పదు వెళ్ళిపోతా ఉండాలి. యువర్ గట్ మీ ధైర్యం కావచ్చు, డెస్టినీ మీ విధి కావచ్చు, లైఫ్ మీ జీవితం కావచ్చు, కర్మ మీ కర్మ కావచ్చు. అంటే గత జన్మలో అని కాకపోయినా గతంలో మీరు చేసిన ఏవైతే మంచి పనులు కానివ్వండి, ఏవైనా కానివ్వండి, మీకు ఫర్దర్గా వెళ్ళబోయే కొద్దీ అవన్నీ కూడా సహకరించి మీ జీవితాన్ని ఒక అద్భుతంగా మార్చే అవకాశం అనేది ఉంటుంది. అదే కనెక్ట్ ద డాట్స్, అంటే చుక్కల బొమ్మలు అనమాట. అలానే ఇతని జీవితంలో కూడా కాలేజీ మానేశాడు, కానీ కాలేజీలో గోడ మీద చూసిన అందమైన లిపిని చూసి నేను నేర్చుకోవాలని అనుకున్నది ఎప్పుడైతే కంప్యూటర్లో అతను చేస్తున్నాడో అప్పుడు వాటిని పెట్టాలి నా కంప్యూటర్లో, ఆ టైప్ ఫేసెస్ ఆ ఫాంట్స్ నేను ఉపయోగించుకోవాలని ఉపయోగించడం జరిగింది. తర్వాత రెండో కథ లవ్ అండ్ లాస్ అండి. లవ్ అండ్ లాస్. స్టీవ్ జాబ్స్ స్టార్టెడ్ యాపిల్ ఇన్ అ గరాజ్ వెన్ హీ వాస్ 20. 20 ఏళ్ళు ఉన్నప్పుడు గరాజ్లో స్టార్ట్ చేశాడు ఏంటి ఈ యాపిల్ అనే సంస్థని. ఏమేమి తయారు చేస్తుంది, ఇప్పుడైతే ఫోన్లు, కంప్యూటర్లు, ఐపాడ్లు, తర్వాత ఇయర్ ఫోన్స్ ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. ఇయర్ పాడ్స్ అంటారు, ఇయర్ ఫోన్స్ అంటారు, ఇయర్ పాడ్స్ అంటారు. ద కంపెనీ గ్రూ, కంపెనీ బాగా పెరిగింది. ఎంతలాగంటే ఇట్ కన్సిస్టెడ్ ఆఫ్ 4000 ఎంప్లాయీస్, 4000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ గాడ్ ఫైర్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 30. 30 ఏళ్ళకి ఆ సంస్థ నుంచి బయటికి పంపేశారు. ఎలా, అదేంటి అతను నెలకొల్పాడంటే, యాక్చువల్గా ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు ఆయన యాపిల్ అనే సంస్థను నిర్మించాడు, కరెక్టే, కాకపోతే ఊరకనే వచ్చేస్తాయా, డబ్బులు పెట్టాలిగా, పెట్టుబడి పెట్టాలిగా. పెట్టుబడి పెట్టడానికి ఏం చేస్తారంటే, ఈ సంస్థ సపోజ్ 100 రూపాయలు అనుకోండి, దాన్ని ముక్కలు చేసి అమ్మేస్తారు షేర్లు రకంగా, లేకపోతే బ్యాంకుకి కుదువు పెడతారు. బ్యాంక్ కింద కొంత వాటాలు ఉంటాయి, అవి ఇతను కట్టలేకపోవచ్చు, కట్టవచ్చు, ఏదైనా జరగవచ్చు, లేదా వేరే వాళ్ళు కొనుగోలు చేస్తూ ఉండొచ్చు ముక్కలు ముక్కలుగా. అలా ఏం జరుగుతుందంటే, ఇతను బయట నుంచి డబ్బులు తెచ్చేసి వడ్డీ కట్టనక్కర్లా, ఎట్లా కంపెనీ ఈ కంపెనీలో వాటా కనుక ఇస్తే మనం వడ్డీ కట్టనక్కర్లా, అంతవరకు అమ్మేసి వ్యాపారం చేస్తారు. బాగా వచ్చినాయి అనుకోండి, ఇతనికున్న భాగం విలువ పెరిగిపోతుంది కదా. అట్లా ఏంటంటే క్రమక్రమంగా తగ్గిపోతా రావచ్చు. దాంతో ఏం చేస్తారంటే బోర్డు అనేది ఒకటి ఏర్పాటు అవుతుంది. ఎవరెవరైతే నాకు సపోజ్ 100 ముక్కలు ఉన్నాయనుకోండి, ఆ కంపెనీ 100 ముక్కలు అనుకుంటే, 100 ముక్కల్లో యాపిల్ దగ్గర, ఐ మీన్ స్టీవ్ జాబ్స్ దగ్గర 30 ముక్కలు ఉన్నాయనుకోండి, నేను ఒకరిని కొనుక్కున్న 5 ముక్కలు, ఇంకోటి ఒక 5, అట్లా ఒక 14 మంది 5 5 ముక్కలు ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ వస్తారు, కలుస్తారు, స్టీవ్ జాబ్స్కి కొత్త ఆలోచనలు వస్తాయి, ఇలా చేద్దాం ఇలా చేద్దాం అంటే, అయ్యా ఇప్పటికే నువ్వు ముంచేటట్టున్నావు, నువ్వు వద్దు మాకని చెప్పేసి ఆయన పంపించేశారు. కాకపోతే లాభాల వాటాల్లో డబ్బులు ఆయనకి ఇస్తారు, ఎప్పుడు లాభం రాగానే ఆయన అకౌంట్లో పడేస్తారు. కానీ ఈ 70 పాయింట్లు ఉన్నాయి, 70 ముక్కలు ఉన్నారు చూసారా, వీళ్ళు ఎవరు చెప్తే వాళ్ళే అందరు కలిస్తే, లేదు ఇందులో కూడా ఒక 5 గురు 6 గురు ఇతనితో కలిశారనుకోండి, ఇతను వాటా పెరిగింది అనుకోండి, అప్పుడు 5 5 20 30 50 పెరిగింది అనుకోండి, స్టీవ్ జాబ్స్కి ఉంటుంది వ్యవహారం అట్లా అనమాట. ఇట్ మేడ్ హిమ్, దాంతో 30 ఏళ్ళకి బయటికి పంపించేశారుగా,
ఇట్ మేడ్ హిమ్ ఫౌండ్ నెక్స్ట్ అండ్ బై పిక్సార్. ఆ తర్వాత ఏం చేశాడంటే ఇతను నెక్స్ట్ ఎట్లయితే యాపిల్ ఉందో అట్లానే నెక్స్ట్ అనే దాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత పిక్సార్ అనే సంస్థను కొన్నాడు అతని దగ్గర ఉన్న డబ్బులతో. పిక్సార్ ఏం చేసిందంటే టాయ్ స్టోరీ, మీరు కనుక గూగుల్లో టైప్ చేస్తే టాయ్ స్టోరీ అని బొమ్మలతో ఉంటాయన్నమాట, టాయ్ స్టోరీ బొమ్మల మూవీ, ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ అన్నాడు. పిక్సార్ క్రియేటెడ్ ద వరల్డ్స్ ఫస్ట్ కంప్యూటర్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్. ఎటువంటి మనుషులు లేకుండా ఉట్టి బొమ్మలతోనే ఫీచర్ ఫిల్మ్ ఫస్ట్ టైం అనమాట. పిక్సారే దానికి ఫస్ట్ టైం బొమ్మల సినిమా దాని నుంచి వచ్చింది పిక్సార్ వల్ల. హీ ఫౌండ్ దిస్ హీ ఫౌండ్ హీస్ ట్రూ లవ్ హిజ్ వైఫ్ దేర్. ఆ పిక్సార్ ఎక్కడైతే స్టార్ట్ చేశాడో అక్కడే ఒక అమ్మాయిని ప్రేమించడం జరిగింది, తన భార్యగా చేసుకోవడం జరిగింది. వెన్ యాపిల్ బాట్ నెక్స్ట్ జాబ్స్ రిటర్న్ టు యాపిల్. అయితే ఈ నెక్స్ట్ బాగా అభివృద్ధి చెందింది, దాన్ని ఏం చేసిందంటే యాపిల్ తిరిగి కొనాలను సారీ యాపిల్ కొనాలనుకుంది. యాపిల్ అంటే మనం చెప్పుకున్నాం ఏ ముక్కలు ఉన్నోళ్ళు, ఐదు ముక్కలు అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నా. మన దగ్గర డబ్బులు ఉన్నాయి బాగా, యాపిల్కి వచ్చేసి డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఈ సంస్థను కొందాం, మనకు ఉపయోగపడుతుంది, ఇంకా లాభాలు తెచ్చిపెడుతుంది. ఓకే, కాకపోతే ఇతను ఏం చేశాడు, నాకు కూడా ఇంకా ఎక్కువ వాటా కావాలి, యాపిల్లో వాటా కావాలని కొంత వాటా వేసుకుని మళ్ళా యాపిల్లోకి చేరిపోయాడు అనమాట. జాబ్ మళ్ళీ యాపిల్కి వచ్చాడు. ఇప్పుడు చెప్తున్నాడు అనమాట, ఇదంతా చెప్పాడు కదా, ఫస్ట్ కనెక్ట్ ద డాట్స్ చెప్పాడు. చెప్పేసి ఏం చెప్పాడు, జీవితంలో ధైర్యం ఉండాలి, ముందుకు వెళ్ళిపోతా ఉండాలి, మన విధి కానీ మన కర్మ కానీ దేన్ని బట్టో మనకు కొన్ని అవకాశాలు వస్తాయి, చివరిలో మనం కొన్నాళ్ళు అయిన తర్వాత వాటన్నింటినీ చేర్చుకుంటా పోతే ఒక అందమైన బొమ్మ అవుతుంది, అదే జీవితం అన్నాడు కదా. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే రెండో లెసన్, సమ్ టైమ్స్ లైఫ్ హిట్స్ యూ ఇన్ ద హెడ్ విత్ ఎ బ్రిక్. ఎట్లా అంటే కొన్నిసార్లు జీవితం ఎలా ఉంటుందంటే ఒక రాయి ఎట్టి మన తల మీద నెత్తి మీద పడేయాలని కొట్టింది. డోంట్ లూజ్ ఫెయిత్, ఆ టైంలో అయిపోయాను రా బాబు నా పని అయిపోయిందని అనుకోకూడదు. యూ విల్ స్పెండ్ లార్జ్ పార్ట్ ఆఫ్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీ ఇన్ యువర్ కెరీర్. మీ కెరీర్లోనే మీ జీవితం యొక్క ఎక్కువ భాగాన్ని గడుపుతారు. మోస్ట్ ఎక్కడ ఉంటారంటే మీరు పనిచేసే చోటే, పొద్దున్న 8 నుంచి లేదా 9 నుంచి సాయంత్రం 5, 9, 10 దాకా ఉంటారు. మోస్ట్ ఇంటికి వచ్చేది నిద్రపోవడానికి. ఎక్కువ కాలం మనం పనిచేసే చోటు ఉంటాం. మేక్ ష్యూర్ ఇట్స్ సంథింగ్ యూ లవ్. కాబట్టి ఆ కెరీర్ అనేది మీకు నచ్చిందై ఉండాలి, మీరు ప్రేమించేదై ఉండాలి అని స్టీవ్ జాబ్స్ చెప్పడం జరిగింది. ఇక మూడో కథ కోసం, డెత్. ఇన్ 2004 జాబ్స్ డయాగ్నోస్ విత్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ విచ్ వాస్ ట్రీటబుల్ త్రూ సర్జరీ. అయితే 2004లో ఇతనికి బాగోలేదు, వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే క్యాన్సర్ అని చెప్పడం జరిగింది. దాదాపు డాక్టర్ గారు ఇతను అయిపోయాడయ్యా, నువ్వు వెళ్ళి నీ పనులన్నీ చక్కబెట్టుకో, అంటే ఆస్తులు ఏమైనా పంపకాలు జరగాలంటే నీ భార్య పేరో పిల్లల పేరో రాసేసి అని చెప్పడం జరిగింది. అయితే సెకండ్ థర్డ్ ఒపీనియన్ తీసుకుంటా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఒకనొక సందర్భంలో వై నాట్ ట్రై, కొత్తగా ఎందుకు ట్రై చేయకూడదు, సర్జరీకి ఎందుకు వెళ్ళకూడదు అనేసి సర్జరీకి వెళ్తే ఆశ్చర్యం ఏంటంటే ఇతని సర్జరీ సక్సెస్ అయింది, తర్వాత బతకడం జరిగింది. ఆ తర్వాత 2005లో మనకి సందేశం ఇవ్వడం జరుగుతుంది. హీ సేస్ డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్. చావు అనేది ప్రతి మనిషికి ఉంటుంది. జనరల్గా శ్మశానానికి వెళ్ళినప్పుడే శ్మశాన వైరాగ్యం, తర్వాత మర్చిపోవడానికి ట్రై చేస్తాం, మళ్ళీ మామూలుగా ఉంటాం. ప్రతి మనిషికి తెలుసు అతను చచ్చిపోతాడు, కానీ నేను ఎప్పుడు చనిపోను అనే వ్యవహారంలోనే బతుకుతూ ఉంటాడు. ఇట్ ఈజ్ నేచర్స్ చేంజ్ ఏజెంట్. చావు అనేది ప్రకృతి పెట్టిన ఒక రకమైన మార్పు అనమాట, మార్పు. ఇట్ డస్ అవే విత్ ద ఓల్డ్, పాత దాన్ని తీసుకెళ్లిపోయిద్ది. ఇట్ మేక్స్ అ వే ఫర్ ద న్యూ, కొత్త దానికి ఏం ఇస్తుందంటే ప్లేస్ ఇస్తుంది. దేర్ ఫోర్ యూ షుడ్ లివ్ ఈచ్ డే యాజ్ ఇఫ్ ఇట్ ఈజ్ యువర్ లాస్ట్. ఇక మీరు ఈరోజు బతుకుతున్నారు, ఇదే మీ చివరి రోజు అయితే మీరేం చేస్తారు, ఆ విధంగా ప్రతిరోజు కూడా మీరు అనుకొని బ్రతుకుతా ఉంటే ఏదో ఒక రోజున అద్భుతమైన దాన్ని మీరు చేస్తారనమాట, అద్భుతమైన పనితీరుని కనబరుస్తారు అని స్టీవ్ జాబ్స్ చెప్పడం జరిగింది. ఇక కంక్లూజన్ పార్ట్ కొద్దాం. డూ వాట్ యూ లవ్, నీకేమి ఇష్టమో అది చేయి. ఇండల్జ్ యువర్ క్యూరియాసిటీ, మీలో కొంతమంది తెలుసుకోవాలనే జ్ఞానం, తెలుసుకోవాలి తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంటుంది, అది ఎక్కడ ఏ ప్లేస్లో మీకు ఉంటుంది అనేసి, అంటే ఏ ఉద్యోగంలో అయితే మీకు ఉంటుంది, ఏ కెరీర్లో అయితే ఉంటుంది. అండ్ ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్, మీ అంతర్బుద్ధి ఒకటి ఉంటుంది, గట్టి కొడతా ఉండేది, నువ్వు చేయగలవు, ఇది చేయగలవు, ఇది చేయగలవు, నువ్వు చేస్తావు అని చెప్పి మిమ్మల్ని అది మూవ్ చేస్తూ ఉంటుంది, దాన్ని నమ్ము. అండ్ పర్స్యూ యువర్ ప్యాషన్, మీలో ఏదైతే ఆ ప్యాషన్ ఉందో అది చేయాలి, ఇదైతే నేను చేయగలను, ఖచ్చితంగా చేయగలను, దీన్ని ఎంజాయ్ చేయగలను అనుకుంటున్నావు దాన్ని. అండ్ స్టే హంగ్రీ స్టే ఫూలిష్, అంటే ఏం లేదు, మనం ఎక్కడ కూడా ఇది అయిపోయింది ఇంకా ప్రశాంతంగా ఉండడం అని కాదు,
కొత్త వాటిని తెలుసుకుంటా ఉండి మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అనేది సాధించగలం అనేసి చెప్పడం జరిగింది. అండ్ త్రీ స్టోరీస్ అనమాట, కనెక్ట్ ద డాట్స్, లవ్ అండ్ లాస్ అండ్ డెత్. కనెక్ట్ ద డాట్స్ అంటే ఏంటంటే సింపుల్ గేమ్ లేదు, కాలేజ్ మనోడు మానేస్తాడు, మానేసినా కానీ కాలేజ్ మీద ఉన్న బ్యూటిఫుల్ పిక్చర్స్, బ్యూటిఫుల్ కలిగ్రఫీ, కలిగ్రఫీ అంటే చేతి రాత అనమాట, ఆ లిపిని నేర్చుకోవాలని చెప్పేసి నేర్చుకుంటాడు. అయితే 20 ఏళ్ల టైంలో ఎప్పుడైతే గ్యారేజ్లో ఈ మ్యాక్ బుక్స్ తయారు చేస్తుంటారో, యాపిల్ మ్యాక్ బుక్స్ ల్యాప్టాప్స్ లాంటివి తయారు చేయడం, మ్యాక్ కంప్యూటర్స్ తయారు చేయడం జరిగింది. దాంట్లో ఈ లిపిని ఆయన ఉంచడం జరిగింది. తర్వాత విండోస్ కాపీ కొట్టింది ఆ అంశాన్ని. తర్వాత లవ్ అండ్ లాస్, యాపిల్ అనే సంస్థ 20 ఏళ్లకి స్థాపించి 30 ఏళ్ల దాకా ఉన్నాడు. దరిదాపులుగా ఎంప్లాయీస్ 4,000 మంది అయ్యారు. అలా అయినప్పటికీ కూడా ఇతని యొక్క కొంత ఏంటంటే నిర్ణయాలు నచ్చక బోర్డు ఎగిరి తన్నింది అనమాట, అంటే బయటికి వెళ్ళిపోయాడు. తర్వాత ఈయన నెక్స్ట్ అనే సంస్థని, పిక్సార్ని కొన్నాడు, నెక్స్ట్ అనే సంస్థను కూడా రన్ చేస్తున్నాడు. అయితే పిక్సార్ ఏం చేసిందంటే టాయ్ స్టోరీ అనే మూవీ తీయడం, బాగా సక్సెస్ అవడం, దాంతో ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు. ఆ పిక్సార్లోనే ఇతను ఎవరినైతే ఒక అమ్మాయిని చూశాడో ఆమె భార్యగా వచ్చింది. అయితే ఇక్కడ ఏం చెప్తాడంటే లవ్ అండ్ లాస్లో లవ్ అనేది తన భార్యతో జరిగింది, లాస్ అనేది ఏమైందంటే యాపిల్లో జరిగింది. అయితే ఎప్పుడైతే జీవితం ఇతని ఏం చేసింది, ఇటుకరాయితో కొట్టినట్టు కొట్టింది అనమాట, మూతిపళ్ళన్నీ రాలిని అనుకున్నాడు. అయితే తర్వాత నెక్స్ట్ అనేది సక్సెస్ అవడం, యాపిల్ తర్వాత ఆ నెక్స్ట్ని కొన్నప్పుడు ఇతనే కదా మెయిన్ పర్సన్, దాంతో యాపిల్లో వాటాలు కూడా రావడం వల్ల ఇతను మళ్ళీ ఏం చేశాడంటే ఆ సంస్థలోకి వెళ్ళిపోయాడు. చివరి దాకా, చనిపోయే చివరి దాకా కూడా యాపిల్లో ఉండడం జరిగింది. తర్వాత డెత్, 2004లో క్యాన్సర్ ఉందని తెలిసింది, కానీ దేవుడి దయ వల్ల అదేంటంటే ట్రీటబుల్ అయింది. తర్వాత దరిదాపులుగా చాలా ఏళ్ల పాటు ఆయన జీవించడం జరిగింది అనమాట, ఆ క్యాన్సర్ క్యూర్ అయిన తర్వాత కూడా. ఫర్దర్గా దానికి సంబంధించిన కొన్ని ఉంటా ఉంటాయి, అయినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు, ఫర్దర్గా జీవించాడు. 2005లో ఈ సందేశం అనేది స్టాన్ఫోర్డ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది.